నమస్తే, ఐఎమ్ రాజేశ్వరి వడపాటి జనసేన రాజమండ్రి రూరల్. మనిషి సగటి వయసు 70 సంవత్సరాలు లెక్కేసుకున్నా కానీ 10 సార్లు మాత్రమే మనకు ఓటు హక్కు వస్తుంది, గమనించగలరు. ఈ 10 సార్లు కూడా మనం నోటుకు అమ్ముడుపోయి సరైన ప్రభుత్వాన్ని తీసుకు తెచ్చుకోలేదు అంటే మనం 70 సంవత్సరాల బ్రతుకుని వేస్ట్ చేసుకుంటున్నాం. గట్టిగా మీకు వస్తే ఒక్కసారి ఈ టైంలో వచ్చిన డబ్బు మీ సంపాదనలో పిసరంత అణువంత డబ్బును మీకు ఇచ్చి మీ 70 సంవత్సరాల భవిష్యత్తుని రాజకీయ నాయకులు కొనుక్కుంటున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, వైసీపీ ప్రభుత్వం వచ్చింది అంటే మీ ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేసినా పట్టించుకునే వాళ్ళు ఉండరు అని. ఆ రోజు అతనివి ఆవేశపూరితమైన మాటలు అన్నారు. ఈ రోజు అందరూ నమ్ముతున్నారు, ఎందుకంటే అదే జరిగింది. ఈ అరాజకీయ శక్తులను మీరు కట్టడి చేయాలి అంటే జనసేన ప్రభుత్వం రావాలి. మీకోసం మీరు పోరాడొద్దు, మీ భవిష్యత్తుని వదులుకుని మీరు బయటకు రావక్కర్లేదు. ఓటు వేసి జనసేన నాయకులను గెలిపిస్తే వారే మీ భవిష్యత్తును కాపాడతారు, మీకోసం వారు ప్రాణాలకు తెగించి పోరాడతారు. ఇప్పుడున్న పరిస్థితులన్నీ మీకు తెలుసు, కానీ ఒక్కరోజు మీ మనసు మార్చుకుంటే జీవితాంతం మీరు కర్మ అనుభవించవలసి వస్తుంది. కాబట్టి దయచేసి ఓటు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని నీ బిడ్డలకి నువ్వు సరైన ఆస్తిపాస్తులు ఇవ్వక్కర్లేదు, కానీ సరైన రాజకీయ వ్యవస్థను ఇచ్చిన నాడు నీ ఆడబిడ్డ అయినా సక్రమంగా వెళ్లినది ఇంటికి రాగలుగుతుంది. నీ బాగబిడ్డ సరైన టైంలో సంపాదించి కుటుంబ పోషణ చేయగలుగుతాడు. దయచేసి జనసేన ప్రభుత్వాన్ని నిలబెట్టండి, గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి మీ భవిష్యత్తుని మీరు కాపాడుకుని మీ బిడ్డల భవిష్యత్తుని రేపటి తరాలకు సరైన వెలుగునిచ్చే రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయండి. జై జనసేన, జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.